चंगाई करता है दीवानों ना बलमंता नीवेनया ना बलमंता नीवेनया ना बलमंता नीवेनया ना बलमंता नीवेनया अललु लेचिनलु तूफानु यगसिनलु अललु लेचिनलु తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడూ మారవయ్యా కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడూ మారవయ్యా నా బలమంతా అసూయ అది ఒక పిశాచి అన్నమాట, అది దెయ్యంతో సమానం. చాలా జాగ్రత్తగా ఉండాలి అసూయ. ఈరోజు చాలామంది లోకంలో, చాలామంది క్రైస్తవ లోకం అనే కాదు బయట కూడా అసూయ చాలా అసూయగా ఉంటుంది చాలామందికి. ఎవరైనా కొంచెం మంచిగా చదివినా భయంకరమైన అసూయ, ఎవరైనా కొంచెం చక్క తెల్లగా ఉన్నా అసూయే, కొంత అందంగా ఉన్నా అసూయ, వ్యాపారం బాగా సాగుతున్నా అసూయ, నాలుగు డబ్బులు సంపాదిస్తున్నా అసూయ, దేవుని కార్యాలు పొందుకుని దేవునిలో సాగుతున్నా చాలామంది అసూయతో, చాలామంది అసూయ వల్ల కలిగే చాలా నష్టాలు ఈరోజు మీకు నేను చూపిస్తాను. అది చూసిన తర్వాత దాన్ని వదిలించుకోవడం చాలా మంచిది. పక్కన వాళ్ళు చెప్పండి, అసూయ వదిలించుకోవడం చాలా మంచిదని చెప్పండి. చాలామంది అసూయ పడిపోతుంటారు. కొంతమంది ఉంటారు పాపం, ఎవరన్నా కష్టపడి నాలుగు డబ్బులు సంపాదిస్తే వాళ్ళు అసలు ఆ డబ్బులు ఆగిపోయి నాశనం అయిపోయిన తర్వాత వీళ్ళు బిర్యానీ వండుకు తింటారు. అట్లాంటి కొంతమంది ఏడుపులే ఏడుపులు. వాళ్ళు బాగున్నారనుకోండి, మిగతా వాళ్ళు కొంచెం బాగుపడ్డా మరి ఎందుకో వాళ్ళ శరీరాల్లో ఆ నైజం వచ్చేసిందేమో. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారు ఒక విషయాన్ని చెప్తున్నా వినండి, దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో అసూయ ఉండటానికి వీలు లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు అసూయ పడేవాడు కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనిషి మూడు భాగాలు ఉన్నాడు నేను చెప్తున్నాను, సోల్ బాడీ స్పిరిట్ ఉందని. బాడీ సోల్ స్పిరిట్ ఉందని, శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. రక్షణ పొందిన తర్వాత నీ యొక్క పాత రోత ఆత్మ చనిపోయింది, నూతన సృష్టిగా మార్చబడ్డావు. ఆ ఆత్మలో ప్రభు నివసిస్తూ ఉన్నాడు. ప్రభు నీలో ఉంటే ఖచ్చితంగా నీలో ఏం కనబడాలో తెలుసా? దేవుని యొక్క తత్వమే కనబడాలి. కానీ ఆదివారం దేవుని తత్వం, సోమవారం నుంచి దయ్యపు తత్వంతో ఉండడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అసూయ అనేది ఒక దెయ్యం. దెయ్యాలు వదలాలి అసూయ. ఒకవేళ నీకన్నా నీ సహోదరుడు సహోదరి దీవించబడితే వాళ్ళను బట్టి నువ్వేమనాలో తెలుసా? అయ్యా వాళ్ళని నువ్వు దీవించావంటే నన్ను కూడా నువ్వు దీవిస్తావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాళ్ళ కూడా నువ్వు ఆశీర్వదించావంటే నన్ను కూడా నువ్వు ఆశీర్వదిస్తావు. ఇప్పుడు టైం వాళ్ళది, నా టైం రాబోతుంది నాయన, నా సీజన్లో నన్ను నువ్వు దీవిస్తావని చెప్పి సంతోషంగా వాళ్ళతో కలిసి ఆనందించాలే. కానీ వాళ్ళకి మేలు జరిగినప్పుడు ఎగ్గొట్టి ఇంట్లో దూరి, ఏంట్రా బాబు వాళ్ళు వెళ్ళిపోవడం ఏంటిరా అని కూర్చుని ఏడ్చి, పిల్లలకి ఎక్కించి, భర్తకి ఎక్కించి, మొత్తానికి విషం పెట్టి కూర్చోబెట్టకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కొంతమంది అసూయ విషం పెడతా ఉంటారు పద్దాక, పిల్లలకు కూడా అసూయ నేర్పుతూ ఉంటారు.
అలా నేర్పేవాక ఏం జరుగుద్దో చూపిస్తా. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ఈరోజు చాలామంది అసూయ దరిద్ర అది ఒక క్యాన్సర్ లాగా పట్టేసింది. ఎవడన్నా ఒక మంచి బట్టలు కట్టుకుంటే ఓర్చుకోలేరు. పాస్ట్ గారు ఒక మంచి కారు కొన్నారా అయిపోయింది ఇంకా. దానికి ఎవరు కథలు రాసేస్తారు, పేజీలు పేజీలు. నీ కథ ఇలాగుందా, నా కథ ఇలాగుందే కూర్చుని కథలు చర్చించుకుంటారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. క్రైస్తవ లోకంలో దేవుని బిడ్డవైన తర్వాత ఆ అసూయ నీలో ఉండడానికి వీలు లేదు. అపవాదిగాడు ఎలా తోయబడ్డాడు మీకు తెలుసా? అపవాదిగాడు ఎలాగో తోయబడ్డాడు తెలుసా? లూసిఫరు చాలా మంచి దూత, ఒకప్పుడు తేజో నక్షత్రం, వేకువ చుక్క, ఎంతో మంచి ఆరాధికుడు, అన్నీ తెలుసు, ప్రధానుడిగా ఉన్నాడు. ఒకరోజు వాడికి దెయ్యం పట్టింది, అసూయ వచ్చింది. దేవుడితో సరి సమానంగా చేసుకుంటాను, సభా పర్వతానికి ఎక్కిపోతాను నేను అని అనుకోగానే వాడు అసూయ ఏం చేసిందో తెలుసా? కిందకు తోసిస్తా. అప్పటి నుంచి వాడు ప్రభువు మీద పగబట్టి, నిన్ను నేను దెబ్బ కొట్టాలంటే ఎవరిని పట్టుకోవాలి? ఆయన స్వరూపంతో ఆయన పోలిక చొప్పున చేసిన బిడలకు దెబ్బ కొడితే నేను నీకు కొట్టినట్టే, నిన్నెలాగో నేను కొట్టలేను కాబట్టి. అందుకే తన బిడలను పట్టుకోవాలని ప్రతినిత్యం రోగాలు చేత, అనేక విషయాల చేత వాళ్ళల్లో అసూయ, ద్వేషం, కలహం, మత్సరం, ఇలాంటి శరీర కార్యాలన్నీ పెట్టేసి వాళ్ళ బ్రతుకులను బీపీలు షుగర్లు చేసి అవయవాలు మొత్తం పాడు చేసేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి అప్ప చెప్పాలి. ఏది జరిగినా ఎవరు ఏమన్నా సరే మనం ఎవరికి అప్ప చెప్పాలి తెలుసా? అసూయ పడితే అనారోగ్యం పాలైపోతాం. ఇప్పుడు నువ్వు అసూయ పడుతున్నావు అనుకోండి, ఆ బాధ నీకా? ఎవరి మీద అసూయ పడుతున్నావు? వాళ్ళకా? చెప్పండి ఎవరికి? నీకు దానివల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ పెరిగిపోద్ది. ఇనో బాటిల్స్, జెల్ సీల్స్, ట్యాబ్లెట్లు ట్యాబ్లెట్లు తింటావు కానీ నీకు గ్యాస్ తగ్గదు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంక ఏది అరగదు నీకు, కడుపు నిండా మంటే. ఎందుకంటే వాళ్ళ మీద అసూయ ఉందిగా, గుండెలో మంట ఉంటే నువ్వు ఎట్లా ఆరోగ్యంగా ఉంటావు? ఆరోగ్యానికి వేరు అసూయ, ద్వేషం, గర్వం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అసూయ ఒక పిశాచి, అది ఒక దెయ్యం. ఆ దెయ్యం నీకన్నా నీ సహోదరు దీవించబడితే వాళ్ళతో పాటు కలిసి ఎంజాయ్ చేయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాళ్ళతో కలిసి ఆనందించు. అంతేగాని కూర్చుని వాళ్ళు నాశనం అయ్యే వరకు ఏడవ మాక. అలా ఏడిస్తే నీకే నాశనం, వాళ్ళకు కాదు. వాళ్ళు ఇంకా అభివృద్ధిలోకి వెళ్ళిపోతారు. చూపిస్తా మీకు దేవుని వాక్యంలో. అందరు పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. కీర్తన గ్రంథం 73వ కీర్తన. 73వ కీర్తన 2-3 చరణాలు. నా పాదములు జారుపడుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను, భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. భక్తుడు అంటున్నాడు, అయ్యో భక్తిహీనులు నా కంటపడినప్పుడు నాకు వాళ్ళని చూసి నాకు అసూయ వచ్చింది. ఈ అసూయ వల్ల అంట ఆయన ఏమైందో తెలుసా? జారిపోయే స్థితిలోకి వెళ్ళిపోయాడంట. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అసూయ పడితే వాళ్ళు జారిపోరు, నువ్వు జారిపోతావు. ప్రభులోంచి జారిపోతావు, ప్రభు హస్తాల్లోంచి జారిపోతావు, ప్రభు యొక్క కాపుదల్లోంచి జారిపోతావు. నీ అసూయ ఎక్కడికి తీసుకెళ్ళొద్దో తెలుసా? ప్రభువులోంచి జారిపోయి సాతాను ఒళ్ళో పడిపోతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాడు ఒళ్ళో పడగా నిన్నేం లాలించడు వాడు, వాడు నిన్ను మామూలుగా ఆడుకుంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈయన అంటున్నాడు, అయ్యా వాళ్ళని నేను చూడగా నా పరిస్థితి ఏమైపోయిందో తెలుసా? జారిపోయే పరిస్థితిలోకి వచ్చేసాను. నా పాదాలు జారిపోయేవి, నా పాదాలు తప్పిపోయేవి, నా అడుగులన్నీ కూడా ఏమయ్యో తెలుసా? నా పాదములు జారిపోవుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. ఎందుకు జార సిద్ధమాయని? ఈ కింద వీళ్ళని చూసినప్పుడు ఆయనలో ఏమొచ్చిందంట? అసూయ వచ్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కొన్నిసార్లు శారీరకంగా ఉన్నప్పుడు మనకు కూడా చాలాసార్లు ఏం చేస్తుంది? ఈ శరీరం ఏంటో తెలిసి ఎవరు పర్ఫెక్ట్ కాదు. కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనలోనే ఏమొచ్చేస్తుంది తెలుసా? అసూయ వచ్చేస్తూ ఉంటుంది. ఆ వచ్చినప్పుడు గమనించిన వెంటనే నువ్వేం చేయాలి? ఓ ఇదిగో బియ్యంలో రాళ్ళు కలిపినప్పుడు ఏం చేయాలి? రాళ్లతో కలిపి ఉండేయాలా? ఏం చేయాలి చెప్పండి? కంట్లో నలుసు పడినప్పుడు ఏం చేయాలి? అట్లాగే తిరగాల?
శుక్లాలు వచ్చినప్పుడు తీపిచ్చేస్తున్నారుగా, అసూయను కూడా తీసేసుకోవాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు, నాలో అసూయ కనపడుతుందయ్యా, అయా నన్ను క్షమించని చెప్పి అసూయనతో లేకపోతే నువ్వేమవుతావు తెలుసా? జారిపోతావు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు జారిపోయావంటే ఈ ఆసాబు కూడా తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళి కనిపెట్టాడు. వాళ్ళు చెప్పారు, వాళ్ళు జారిపోయే స్థితిలో, నువ్వు కా జారిపోయేది, వాళ్ళు జారిపోయే స్థితిలో ఉన్నారు. ఈయన గమనించిన విషయం ఏంటో తెలుసా? భక్తిహీనులు ఎలాగున్నారో తెలుసా? గర్వాన్ని కంఠహారంగా పెట్టుకున్నారు. వాళ్ళు ధన సమృద్ధి యందు మనసు పెట్టుకున్నారు. వాళ్ళంట వాళ్ళు ఇంకెలాగున్నారో తెలుసా? నాలికంట భూసంచారం చేస్తుందంట. వాళ్ళు కళ్ళు పైకి పెట్టి అసలు దేవుడు ఉన్నాడా అన్నట్టుగా మాట్లాడుతున్నారంట. అసలు ఏంటి నాయన ఈ పరిస్థితి అని చెప్పి బాధపడి ప్రభు దగ్గర ఆయన కనిపెడితే జరిగిన ఒక వృత్తాంతం, జరిగిన పర్యోసానం, వచ్చిన రిజల్ట్ ఏంటో తెలుసా? వాళ్ళంట కాలు జారే ప్రదేశంలో ఉన్నాడు, దేవుడే వ్యతిరేకంగా ఉన్నాడు. ఎప్పుడు వాళ్ళని తోసేస్తాడో తెలీదు. నువ్వైతే సురక్షితంగా ఉన్నావు, నీ చెయ్యి నేను పట్టుకున్నాను. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అసూయ పడేవారు జారే స్థితిలో ఉన్నారు. అసూయ పడకోకుండా ప్రతి దానిని బట్టి నీ సహోదరుని కానీ, నీ కుటుంబంలో బిడలు కానీ, నీ సంఘంలో కానీ దీవించబడిన ప్రతి దీవెని బట్టి నువ్వు సంతోషిస్తే నువ్వు ఎలాగున్నావో తెలుసా? ప్రభు నీ చెయ్యి పట్టుకున్నాడు, నువ్వు సురక్షితంగా ఉన్నావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. కాబట్టి అసూయ పడకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. కీర్తనలు 106:16, వారు తమ దండు పాలెములో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠుడైన అహరోను నందు అసూయ పడిరి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. వాళ్ళంట మోషే యందు, అహరోను నందు, అహరోను ఫస్ట్ యాజకుడు, దేవుని చేత అభిషేకించబడిన వారు, దైవ సేవకుల మీద వీళ్ళు ఏమయ్యారంట? అసూయ పడ్డారంట. జరిగిన పర్యోసానం ఏంటో తెలుసా? ఆ వృత్తాంతం మీరు చూడాలి అంటే సంఖ్యాకాండము 16:33 చదువుదాం. భూమి తన నోరు తెరచి వారి వారి కుటుంబములను, కోరకు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాళెములో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ జరిగిన వృత్తాంతం ఏంటో తెలుసా? కోరహు, దాతాను, అభిరామను ముగ్గురు ఏం చేశారో తెలుసా? 200 మందిని పోగు చేసుకుని మోషే మీద, అహరోను మీద రివర్స్ అయిపోయారు. ఏంటి, నీ మాటే వినాలా? మీరే పరిశుద్ధులా? మేం పరిశుద్ధులు కాదా? దేవుడు మీతోనే మాట్లాడతాడా అన్నట్లుగా వాళ్ళు ఏం చేశారు తెలుసా? దైవ సేవకులకి వ్యతిరేకంగా నిలబడిపోయారు. వారి మీద అసూయ పడ్డారు. వారికి అసూయ వచ్చేసింది. దేవుడు మీతో మాట్లాడతాడు, మాతో మాట్లాడా? మీరే పరిశుద్ధులా? అన్నిటికీ మీరే పైకుంటారా? మోషేను నియమించింది దేవుడు, అహరోన్ని ప్రతిష్ఠించింది దేవుడు. దేవుడు నియమిస్తే దేవుడు నియమించిన ఆ యొక్క నియామకాన్ని కూడా ఎదిరించే వారికి ఈ ముగ్గురు తయారైపోయారు. కోరహు, వారి యొక్క అభిరాము, దాతాను అనేవాళ్ళు. దానికి జరిగిన పర్యోసానం ఏంటో తెలుసా? భూమి నెరలు విడిచి భూమి వాళ్ళ యొక్క వీళ్ళు చేసిన తప్పుకి కుటుంబము, సమస్తము, ఆస్తి అంతా కూడా వాళ్ళు పాతాళంలోకి, భూమి మింగేసిందంట. వారు నశించిపోయారంట. అసూయ నిన్ను మింగేస్తుంది. అసూయ నిన్ను పాడు చేస్తుంది. అసూయ లోకంలో నీకు నామరూపాలు లేకుండా చేసేస్తుంది. దైవ సేవకుల మీద అసూయ పడకూడదు. దైవ సేవకుల కన్నా ఎక్కువగా నువ్వు ఎంచుకోకూడదు. ఒకవేళ నువ్వు పాటలు పాడొచ్చు, ఒకవేళ దైవ సేవకుల కన్నా ఎక్కువగా వాక్య నాలెడ్జ్ నీకు ఉందేమో, అంత మాత్రాన వాళ్ళను దాటి నీకు నువ్వు గొప్పగా అనుకోవడానికి వీలు లేదు. చాలామంది దైవ సేవకుల కుటుంబం కన్నా ఏదో ఎక్కువ అన్నట్టుగా సూయ పడిపోయి వాళ్ళకు వాళ్ళు హెచ్చించుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెచ్చించుకునే వాళ్ళ గుణం ఏంటో తెలుసా? తగ్గి ఉంటారు. తగ్గించుకునేవారు గుణం ఎలాగుంటుందో తెలుసా? వాళ్ళు హెచ్చించబడతారు. ఒక చెట్టు ఉందనుకోండి, చెట్టు కొమ్మలకు కాయ వస్తే కొమ్మ ఒంగుద్దా, కొమ్మ స్ట్రైట్గా ఉంటుందా? కాయలున్న కొమ్మ ఎలాగుంటుంది? కాయలున్న కొమ్మ ఎలాగుంటుంది?
వంగి ఉంటుంది. అంటే నువ్వు ఫలించే కొద్దికి, నువ్వు అభివృద్ధి పొందే కొద్దికి, దేవుని మాట వినే కొద్దికి నువ్వు ఎలాగుండాలో తెలుసా? అణిగి ఉండాలి. ఏమీ లేనిది ఎలాగుంటుందో తెలుసా? తల బిరుసుగా ఉంటుంది. ఏమీ లేని కొమ్మ ఎలాగుంటుంది? స్ట్రైట్గా ఉంటుంది. దేవుని సన్నిధికి నువ్వు వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన పెద్ద మిస్టేక్, బ్లండర్ ఏంటో తెలుసా? 200 మందిని పోగు చేసిన తర్వాత, మీరు చదవండి, దైవశాలు ఏ మందిరానికి వెళ్తావో నాకు తెలియదు, ఏ సేవకుల కింద నువ్వు పనిచేస్తున్నావో నాకు తెలియదు. దేవుని సేవకులను గౌరవించటం, వారికి లోబడి ఉండటం, ఎప్పుడు వాళ్ళ మీద కన్నా ఎక్కువ మించి అసూయ పడటం జీవితంలో చేయమాక ఇక్కడ చేశారు. వాళ్ళు భూమి మింగేసింది, వాళ్ళు నామరూపాలు లేకుండా అయిపోయారు, వారు పేరు కొట్టివేయబడింది. కాబట్టి దైవ సేవకులకి విధేయులుగా లోబడి అసూయ లేకుండా నమ్మకంగా పనిచేయడం నేర్చుకో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మోషే దగ్గర యెహోషువా 40 ఏళ్ళు ఏ రోజు ఉప్పొంగకుండా ఆయనకు లోబడి పనిచేశాడు. మోషే కన్నా యెహోషువా అద్భుత కార్యాలు చేశాడు. మోషే కన్నా యెహోషువాని దేవుడు అనేక కార్యాల్లో నిలబెట్టాడు. నిన్ను కూడా దేవుడు ఆ విధంగా చేస్తాడు. ఎక్కడి నుంచి వింటున్నావో నాకు తెలియదు, ఎక్కడి నుంచి ఈ వార్తను వింటున్నావో నాకు తెలియదు. ఈరోజు ప్రభు సూటిగా దైవ శాఖలు వ్యతిరేకంగా నిలబడి, నేనైతే చెప్పను కానీ నేను చూశాను కళ్ళతో చిన్ననాటి నుంచి వాళ్ళ జీవితాలు ఎంతవరకు నామరూపాలు లేకుండా వెళ్ళిపోయినాయి, వాళ్ళ పేర్లు కూడా ఎవరు మర్చిపోయారు. అట్లా చాలామంది సేవకుల్ని ఆ యొక్క పులిపీఠం మీద నుంచి కిందకు లాగి తిట్టి గొడవలు చేసిన వాళ్ళు జీవితాలు అర్ధాంతరంగా భూమి మింగినట్లుగా మింగేసింది, వాళ్ళు లేకుండా వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. కాబట్టి అసూయ చాలా ప్రమాదం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. పక్క వాళ్ళు చెప్పండి, అసూయ చాలా ప్రమాదం అని చెప్పండి. హల్లెలూయా. కరోనా కన్నా ప్రమాదం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. క్యాన్సర్ కన్నా ప్రమాదం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కరోనా వస్తే వెంటనే చచ్చిపోతావు, అసూయ తొందరగా చంపదు నిన్ను, నిదానంగా కొళ్ళబెట్టి చంపుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అసూయ పడకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మీరు అభివృద్ధిలోకి రావాలని, భూమి మిమ్మల్ని మింగకూడదు, మీరు పాతాళానికి వెళ్ళకూడదు, మీ నామము అనేకులు గుర్తుపెట్టుకునే స్థితిలో మీరు ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మందిరంలో నీకంటూ గుర్తుండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎంతసేపు నువ్వు తింటావు, నువ్వు ఖర్చు పెట్టుకోవడం కాదు, మందిరానికి నువ్వేం చేసావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మందిరంలో నీకంటూ ఒక స్థానాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో అసూయ ఉండడానికి వీలు లేదు. మీ ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ, కాలేజీకి వెళ్తున్న పనుల్లో కానీ, వ్యాపారంలో కానీ, ఒకవేళ నీ కొట్టు పక్కన కొట్టోడు బాగా అమ్ముతున్నాడా, అసూయ పడద్దు. నువ్వు దేవుని స్తుతిస్తూ ఉండు. ఒక దినాన నీకు ఖాళీ లేకుండా ఊపిరాడిన ఆ వ్యాపారం దేవుడు ఇప్పిస్తాడు. దేవునికి స్తోత్రాలు. ఆ మాట నాదే అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు. ఎవరు అన్నారు, పాస్టర్ గారు ఊపిరి ఆడాలి, ఆదివారం ఖాళీ ఉండాలన్నారు, అదే నెరవేర్చబడును గాక. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆదివారం పని వదిలిపెట్టి, కొంతమంది ఇట్లాగ దీవించామనుకోండి, ఆదివారం కూడా ఎగ్గొట్టి తిరుగుతున్నారు. అది రైట్ కాదు. అది రిగేట్గా ఇచ్చిన పనిని, దేవుడిచ్చిన ఆయన్ని ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి చెయ్యాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కోరహు, దాతాను, అభిరాము వ్యతిరేకంగా, సేవకులకు వ్యతిరేకంగా నిలబడ్డారు. వెంటనే భూమి నెరలు విడిచింది. వెంటనే వాళ్ళని ఏం చేసిందో తెలుసా? మింగేసిందంట. ఓ దేవునికి, వాళ్ళనే కాదు వాళ్ళ కుటుంబస్తులందరూ మింగేసింది. వారును, వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి భూమి వారిని మింగివేశాను. వారు సమాజంలో ఉండకుండా నశించిపోయారు. దేనికి స్తోత్రాలు. అసూ ఏం చేసిందో చూసారా? వాళ్ళు నశించిపోయేటట్టుగా చేసింది, సమాజంలో ఉండకుండా చేసింది, పాతాళంకు తీసుకెళ్ళి. 3 విషయాలు అసూయ. కాలు జారే స్థితిలో పెట్టుద్ది. నిన్నేం చేసింది? పాతాళంకు తీసుకెళ్ళింది వీళ్ళని. 2వది ఏం చేసింది? సమాజంలో ఉండకుండా చేసింది. అంతే, ఇంకేం చేసింది? వారి సంబంధులు, ఏమందులు అందరూ కూడా పాతాళంలోకి వెళ్ళిపోయారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దు. 2వది చూడండి, అపొస్తలుల కార్యం 7:9. ఆ గోత్రకర్తలు మత్సరపడి, అసూయపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేశారు. కానీ దేవుడు అతనికి తోడయ్యుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించను. ఎవరికి దేవుడు తోడుంది? అసూయపడే వారికి దేవుడు తోడున్నాడా? మత్సర పడకుండా అసూయ పడకున్న వారికి దేవుడు తోడున్నాడా?
అసూయ పడని వారికి దేవుడు తోడు ఉంటారు. అసూయ పడేవారు ఏమైపోతారో తెలుసు, ఇది మీకు తెలుసు. యాకోబుకి 12 మంది సంతానం, వాళ్ళల్లో ఏసేబు ఒకడు. ఏసేబుని పిలిచి అన్నాడు వాళ్ళ తండ్రి యాకోబు, అయ్యా అన్నలు మందలు మేపడానికి వెళ్ళారు, మీరు వెళ్ళి ఒకసారి చూసి రండి. అన్నల క్షేమకు సమారం చాలా రోజులు అయిపోయింది, మనకు ఒక్క ఫోన్ కూడా రాలేదు. వాళ్ళు ఉన్న ప్రాంతంలో సిగ్నల్ ఉందో లేదో, వాళ్ళు ఏ సిమ్ వాడుతున్నారో తెలియదు. నేను వాళ్ళకి చెప్తూనే ఉన్నా జియో వాడమని, వాళ్ళేం జియో వాడలేదు. మరి మొత్తానికి ఏ సిమ్ వేసుకున్నారు, బిఎస్ఎన్ఎల్ వేసుకున్నారు, సిగ్నల్ కట్ అయిపోయినాయి. కాబట్టి ఎంత ఫోన్ చేసినా వాళ్ళ ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాని వస్తుంది. కాబట్టి వాళ్ళు ఏ కవరేజ్లో ఉన్నారో నువ్వు వెళ్ళి కనుక్కురాను ఆయన అని వాళ్ళు తమ కొడుకును పంపించాడు ఏసేపు. ఏసేపు సంతోషంగా అన్నలు చూడటానికి పరిగెట్టుకుంటూ వెళుతూ వెళుతూ ఒక కేజీ జున్ను తీసుకున్నాడు, అలాగే కేజీ పాపిడి తీసుకున్నాడు, కేజీ లడ్డూలు తీసుకున్నాడు. అప్పుడు ఉన్నాయో లేవో మొత్తాన్ని మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాలే. ఈ కొంతమంది ఏంట్రా ఈయన లడ్డూ చెప్తున్నాడని ఇప్పుడు నాకు ఈ వీడియో పట్టుకుని యూట్యూబ్లో పట్టుకునే వాళ్ళు ఉంటారుగా చూడండి, దుర్బోధ రోస్టా అదేంటి, క్రిస్టియన్ రోస్టింగ్లో పెట్టేస్తారు చూడు, లడ్డూల గురించి చెప్తున్నాడు ఈ పాస్టర్ని పెడతారు మళ్ళీ. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, లేనిపోయిన బాధ. ఆ ఎవలో జున్నో పట్టుకుని వెళ్ళాడు. ఈ లోపల దూరం నుంచి అన్నలు చూస్తున్నారు, అరే కలలుగనేవాడు వచ్చాడు రా మన గురించి చెప్పాడు కదరా, ఎన్ని నాటకాలు చెప్పాడు చూద్దాం రాడు పని అని చెప్పి రాగానే చంపుదామని ప్రయత్నిస్తే అన్న అడ్డుపడే చంపొద్దురా రే, వాడి పాపం మనకొద్దు, వాడిని అమ్మేద్దామని చెప్పి తీసుకెళ్లి గోతులో పడేసి ఒక మేకను కోసి రక్తం ముంచి తీసుకెళ్లి తండ్రికేమో మృగం పట్టుకుపోయిందని చెప్పారు. తీసుకెళ్లి పరాయి దేశం వాళ్ళకి బానిసలుగా అమ్మేశారు. అసూయపడి అసూయ ఏం చేసిందో తెలుసా, అమ్మి వేసే స్థితిలో తీసుకొచ్చింది. ఇంకా అసూయ గురించి మీకు గుర్తుకు రావాలంటే ఆదామములకు పుట్టిన ప్రథమ సంతానాలు కయ్యూను హేబెలు గురించి మీకు తెలుసు. కయ్యూను హేబెలు, కయ్యూనేమో వ్యవసాయం చేసేవాడు, హేబెలేమో మందలను సేద్యపరిచేవాడు. ఒక దినం వచ్చింది దేవునికి కానుకలు ఇచ్చే సమయం, దేవునికి బలిపచ్చే సమయం వస్తే కయ్యూను ఏం చేశాడో తెలుసా, హీనమైనవి, ఎందుకు పనికిరానివి, ఎండిపోయినవి, ఎంతో దేవుని దృష్టిలో అంగీకారం లేని వాటిని తీసుకొచ్చి దేవునికి అర్పించాడు. హేబెలు ఏం చేశాడో తెలుసా, ఎంతో బలిష్టమైనవి, పుష్టివి, శ్రేష్టమైనవి తీసుకొచ్చి ప్రభువుకి ఇచ్చాడు. ఇవ్వగానే దేవుడు దేన్ని అంగీకరించాడు, హేబెలు బలిని అంగీకరించాడు, కయ్యూన్ని అంగీకరించలేదు. వెంటనే కయ్యూనికి ఏమొచ్చింది, అసూయ వచ్చింది. వెంటనే హేబెల్ని రాయితో పట్టి చంపేశాడు. ఈరోజు కూడా చాలామంది దేవునికి బలి అర్పించాలంటే హీనమైనవి, దైవ సాగులు భోజనం పెట్టాలని లాస్ట్ అడుగు పొడుగు శ్రేష్టమైన పెట్టడం చేత కావట్లేదు. మొదటిది ఎక్కడికి వెళ్ళాలి, ప్రభు చేతికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు చేత నిర్మించబడిన దైవ సేవకులు మొదటి ప్రాధాన్యత. అట్లా చేయకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ముందు శ్రేష్టమైన ప్రతీది కూడా ఏం చేయాలి, దేవుని మందిరానికి తీసుకురావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ గుర్తుపెట్టుకోండి, ప్రభుకి ఏది చేసినా శ్రేష్టమైనది చేయాలి. దేవునికి బెస్ట్ ఇవ్వాలి, బెస్ట్. ఆ తర్వాత ఈ జరిగిన విషయం ఏంటో తెలుసా, ఈ యొక్క ఏసేపు మీద అసూయ పడ్డారు. జరిగిన విషయం వాళ్ళు అసూయతో ఉన్నారు. లాస్ట్కి ఎవరికి ఆహారం లేకుండా అయిపోయింది, అసూయ పడే వారికి ఆహారం ఉందా, ఎక్కడికి వచ్చారు మళ్ళీ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు నువ్వు అసూయ పడితే ఒక దినాన ఎవరి మీద నువ్వు అసూయ పడ్డావో వాళ్ళ దగ్గరే నువ్వు నిలబడి చేయించాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దాని అర్థం ఏంటో తెలుసా, అసూయ పడే వాళ్ళందరికీ కొదివే. దేవునికి స్తోత్రాలు. అసూయ పడేవారికి ఏమి ఉండదు, అసూయ పడేవారికి ఏ విషయంలో పైకి రారు, అసూయ పడేవారి జీవితంలో ఎప్పుడు కూడా అడుక్కునే స్థితిలోనే ఉంటారు. అన్నలు లాస్ట్కి ఏమైంది, ఎవరి దగ్గరకు వచ్చారు ఆహారానికి, ఎవరి దగ్గర ఆహారం ఎక్కువగా ఉంది, ఏసేపు దగ్గర ఏముంది ఆహారం. ఎవరి దగ్గర ఆహారం అడగడానికి వచ్చారు, కొనుక్కోడానికి వచ్చారు. అంటే ఎవరు దేవుడు ఉన్నతంగా దీవించాడు, అసూయ పడేవాళ్ళనా అసూయ పడినోళ్ళ. కాబట్టి అసూయ మీకు నష్టమా లాభమా, నష్టం. అసూయ పడితే నీ జీవితం ఎప్పుడు కొదువులే, ఏముండవు నీ దగ్గర, అందరు చేతులు ఎంక చూస్తూ ఉంటావు నువ్వు. అదే నువ్వు అసూయ పడితే నువ్వే ఎవరికి పెట్టాలని నువ్వు చూస్తూ ఉంటావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దావు. హల్లెలూయా.
కోరహు అభిరాము దాతాను అసూయపడి భూమి మింగేసింది. వాళ్ళు లేకుండా అయిపోయారు. వీళ్ళు అసూయపడి కరువులోకి వెళ్ళిపోయారు. వాళ్ళు కరువులోకి ఉండిపోయారు. వాళ్ళు ఏమి కూడా తర్వాత ఎవరినైతే తోసేశారో, ఎవరి మీదైతే అసూయపడ్డారో, వాళ్ళ దగ్గరే చేయి చాపాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళే వాళ్ళకి దిక్కు అయ్యారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మన జీవితాలు ఏ ఉండకూడదు చెప్పండి. ఏ ఉండకూడదు? ఏ ఉండకూడదు? ఏ ఉండకూడదు? అసూయ వల్ల కయ్యూనికి ఏమొచ్చింది? లాభం వచ్చిందా? నష్టం వచ్చిందా? నరహంతకుడుగా మారిపోయాడు. అసూయ నిన్ను చంపడానికి ప్రేరేపిస్తుంది. అసూయ నిన్ను పతనం చేస్తుంది. అసూయ దేవుని సన్నిధిలో లేకుండా చేస్తుంది. అసూయ నీ జీవితాన్ని అనేకుల ముందు చాలా తక్కువ స్థితిలో ఉంచేస్తుంది. కాబట్టి అసూయ పడమాక. ఎవరన్నా దీవించబడితే వాళ్ళని బట్టి నువ్వు ఎంజాయ్ చేయి, రిజాయిస్ అనమాట, సంతోషపడు. ప్రభు ఆ బిడ్డలకి ర్యాంక్ వచ్చిందంట, ప్రభు ఆ బిడ్డలకి సీట్ వచ్చిందంట, ప్రభు ఆ బిడ్డలకు ఉద్యోగం వచ్చిందంట, ప్రభు ఆ బిడ్డలను తలగా చేసావంట, ప్రభు వాళ్ళు గృహం కొనుక్కున్నారంట, ప్రభు అని వాటిని బట్టి ఆనందించాలి. కానీ ఏడవడం, ఇంకా కూర్చుని నిద్రాహారాలు మానేసి ఏడుపు అన్నం తినకుండా కూర్చుని ఏడవకూడదు. ఏడవకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. కాబట్టి ఆ విధంగా మనం దేవుని సన్నిధిలో సాగితే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యాలు పొందగలుగుతాం. మార్కు 15:9, ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతుకు తెలుసుకొని, నేను యూదుల రాజును మీకు విడుదల చేయగూర్చున్నానని అడిగాను. చూసారా, ఆయన గమనించాడు. ఏమన్నా తెలుసా పిలాతు? అయ్యో, వీళ్ళు అసూయ చేత ఈయన అప్పగించారు, ఈయన దగ్గర ఏం తప్పు లేదు, కాబట్టి నేను వదిలేయాలంటే వాళ్ళు ఎవరిని కోరుకున్నారు తెలుసా? బరబ్బాని కోరుకున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాళ్ళు ఎవరిని కోరుకున్నారు? బరబ్బాని కోరుకున్నారు. దేవుని కోరుకున్నారా? ప్రభువుని కూడా ఎలా చెప్పారు తెలుసా? అసూయ చేతే. దానివల్ల ఇజ్రాయేల్కి ఎంత నష్టం జరిగింది తెలుసా? వాళ్ళు అనేక దేశాలకి చెదరగొట్టబడ్డారు. హిట్లర్ అయితే యూదుల్ని ఊచకోత కోసాడు. గ్యాస్ ఛాంబర్స్లోకి పంపించి గ్యాస్ వదిలేస్తే కుప్పలు తెప్పలుగా ఎన్నో మిలియన్స్, లెక్క నాకు గుర్తులేదు కానీ మిలియన్స్ మిలియన్స్ చనిపోయారు. వాళ్ళు నష్టం తెచ్చుకున్నారు. దేశం వదిలి పారిపోయారు. తర్వాత మళ్ళీ 1948లోనూ ఎప్పుడో మళ్ళీ దేశం ఏర్పడింది. ఎప్పటికీ కూడా వాళ్ళ మీద ఎప్పుడు దాడి జరుగుతూనే ఉంది. మొన్నటికి ఇప్పటికి యుద్ధంలోనే ఉన్నారు. ఇంకా హమాస్ వాళ్ళు ఇంకా యుద్ధం జరుగుతూనే ఉంది. చూసారా, వాళ్ళు చేసిన అసూయ ఏమైపోయిందో తెలుసా? వాళ్ళకి నష్టాన్ని తెచ్చింది. ఉండటానికి ఇల్లు లేకుండా కూడా పరిస్థితి అయిపోయింది. యేసైన అసూయ చేత అప్పగించారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అసూయ మన జీవితాల్ని హాని చేస్తుంది. అది మనకు ఉండవలసిన ఫలము కాదు. కాబట్టి ఆ ఫలాన్ని మనం, అసూయను పెంచుకోవద్దు. ఎదుటి వాళ్ళని బట్టి సంతోషించండి. ఎదుటి వాళ్ళని బట్టి అభినందించండి. అసూయ లేకుండా సంతోషంగా వాళ్ళు వ్యాపారం చేస్తే వాళ్ళ వ్యాపార వృద్ధి కొరకు ప్రార్థన చేయండి. అప్పుడు నువ్వు చేస్తే, యోబు ఎలాగైతే స్నేహితులు తిడతంటే వాళ్ళ మీద అసూయ పడలేదు కానీ వాళ్ళ కొరకు ప్రార్థించాడు. ఆయన ప్రార్థన బట్టి యోబుని రెండంతలుగా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుని సన్నిధిలో సాగిపోదాం. మనం కోరహు అభిరాము దాతాన్లాగా ఉండొద్దు. అలాగే యేసేబు సహోదరులాగా ఉండొద్దు. యేసైని అప్పగించిన యూదుల్లాగా మనం ఉండొద్దు. మనం అసూయ లేకుండా దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా సాగిపోదాం. అందరినీ ప్రేమిద్దాం. అందరి కొరకు ప్రార్థన చేద్దాం. ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ కొరకు మరీ ఎక్కువగా ప్రార్థన చేద్దాం. అసూయ లేకుండా ఎదుటి వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళ యొక్క విజయములో మనం కూడా పాలిభాగస్తులై, వాళ్ళ విజయంలో మనం కూడా విజయోత్సాహంలో, వాళ్ళ విక్టరీలో మనం కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఆ విధంగా సాగిపోతే వాళ్ళకు వచ్చిన విక్టరీ మనకు కూడా వస్తుంది. మనం కూడా అనేకుల ముందు ఆశీర్వాదకరంగా మార్చబడతామని ప్రభువు పేరు తెలియపరుస్తున్నాను. కాబట్టి అసూయ లేకుండా బ్రతుకుదామా.